మన యజమాని గారు
సంతోషం ఉంది మేడం, నేను చాలా హ్యాపీగా ఉంది. ఆయన చెప్పిన లెక్కలు కానీ ఏదైనా సరే చాలా ఇష్టం ఆయన. అలాగే మన శర్మ గారు ఫిజిక్స్, అలాగే మన సోషల్ లెక్చర్ సస్మాన గారు, మన హిందీ మేడం గారు చేసిన థీసెస్ జాబ్ వచ్చింది. అదే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేర్లీ 11 మంత్స్ పనిచేశాను. అంటే నేనేంటంటే నా వర్క్ ఏంటంటే రాజమండ్రి కోసం నేను ఎగ్జామ్ కండక్ట్ చేసిందండి, ఐఎస్కి హెడ్ మాట మొత్తం రాజమండ్రి రెడ్డిగా పనిచేశాను. ఓకే సార్, 7 తప్ప అమౌంట్ స్టార్ట్ చేద్దాం వెళ్ళి. ఓకే ఠీక్ స్టేజ్ అండి, స్టేజ్ వెళ్ళి నెక్స్ట్. అంటే ఏంటి మా ఫ్రెండ్స్ కదా, షేర్ చేసుకోండి, ఏ సైడ్ షేర్ చేసుకోవాలి అంటే ఈ ప్రాబ్లం స్టూడియో. ఓకే నెక్స్ట్. ఓకే మన చూస్తుంది క్లాస్ లో అందరూ మన స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి. నమస్తే మేడం, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజుష, మీ అందరికీ తెలిసాను. నాకు మాత్రం ఆల్మోస్ట్ అందరినీ మర్చిపోయాను, ఏదో కొద్దిమంది మాత్రమే గుర్తున్నారు. బాయ్స్ అయితే అసలు ఎవరు గుర్తులేదు. నేను నా గురించి అయితే మాది మడికి, ఇన్ఫర్మేటిక్స్ చేస్తున్నాను. నేను బిఎడ్ ఎందుకు చేశానంటే, ఫస్ట్ బిఎడ్ ఎందుకు చేశానంటే, ఇటు ఎంఎస్సీ చేస్తూ కూడా టెట్ టు డిఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు కదని బిఎడ్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు ఎంఎస్సీ చేస్తూ కూడా టెట్ టు డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ అంటే ఇదంతా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించి ఉంటుంది. 2 ఇయర్స్ కింద ఉంటుంది కదా అనేసి ఇది చూస్ చేసుకున్నాను. ఈ కోర్స్కి వచ్చి అంత ఇంతమంది మన బ్యాచ్లో ఇంత బాగా బీటెక్ కంప్లీట్ చేశారు ఎంఎస్. దాని అంతటికీ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఇచ్చిన బేసిక్స్ అనేవి చాలా తెలియదు. బీటెక్ వచ్చి అమలాపురం కిమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాను. ప్రెసెంట్ అయితే నాకు మ్యారేజ్ అయిపోయింది, నెక్స్ట్ జాబ్ సెర్చింగ్ ప్రాసెస్లో ఉంది. కానీ ఇలా ఫ్రెండ్స్ అందరినీ ఇలా కలుసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మాక్సిమం 8 ఇయర్స్ అయిపోయింది. మెయిన్ కారణం ఏంటంటే మన ఫ్రెండ్స్ మా ప్లేస్లు గుర్తుంటాయి, కానీ వాళ్ళ నేమ్ ఏంటో కూడా మనం మర్చిపోతున్నాం. ఏదో కొద్దిగా ఏదో 10-15 మెంబర్స్ పేసుకుంటున్నాయి. ఓకే నెక్స్ట్ మీరు ఎవరు అబ్బాయి నుంచి మన గాంధీ గారా ఓకే పత్తి రామకృష్ణ నెక్స్ట్ నెక్స్ట్ ఓకే తడుపు సీన్ నెక్స్ట్ ఓకే దేవి సతీష్ కర్ర వచ్చేయండి. ఏదో నీకు వచ్చింది రెండు ముట్టు ఆఫీసు రావాలి కంపల్సరీ. నా ఆఫీసు కదా మన కోసం తెల్లారి గంట 4 గంటలు లేచి అసలు వెళ్తాను. ఇక్కడ 6 o'clock వచ్చింది. ఇక్కడ ఎప్పుడు కలుగుతాం ఫ్రెండ్స్ ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి గురువర్యులకు నా పాదాభివందనలు, నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నా పేరు నాగిరెడ్డి వీర వెంకటలక్ష్మి, మీ అందరినీ నాకు కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది.
కానీ ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, దానికి కూడా బాధగా ఉంది. నేను ఇంటర్ గవర్నమెంట్ ఒక బ్రాంచ్, మాటలు రావట్లేదు సార్ చెప్పాలంటే, ఆనందంతో అసలు మాట్లాడలేకపోతున్నాను. అసలు ఇలా కనెక్ట్ చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంది. నేను తప్పకుండా రావాలని హైదరాబాద్ వెళ్ళి ప్రోగ్రామ్ కూడా మానేసి ఇక్కడ ఉండిపోయిన ప్రోగ్రామ్ ఎలా కనెక్ట్ చేయడం కొంచెం నాకు స్ట్రెస్ ఫీల్. మిమ్మల్ని చూసాక మాట్లాడాలని కానీ మాట రావట్లేదు, ట్రై చేస్తాను. కాకపోతే బిజినెస్ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్, సో కళ్ళు బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ చేసాం. కానీ సరైన గైడెన్స్ లేక దాంట్లో కొంచెం ఫ్లాప్ అయ్యాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నా పేరు మణికంద. మన కోసం మనం ఇలా కలవడానికి సహకరించిన సార్లందరికీ నా వందనాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చదువుకున్నాం, చేసాం, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మీ సజెషన్ అంటూ, మీరు ఎప్పుడైనా ఏదైనా బాధపడినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీ దగ్గర ఉన్న సజెషన్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, మన ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఓకే, టెన్త్ అయిన తర్వాత నేను ఇంటర్ రావులపాలెం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను, తర్వాత డిప్లొమా చేశాను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. కానీ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఒక మొబైల్ షోరూంలో జాయిన్ అవ్వచ్చు, ఇప్పటికీ అందులోనే కంటిన్యూ అవుతున్నా. కానీ వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు 3000 ఉండేది నా శాలరీ, ఇప్పుడు దానికి 5 times వస్తుంది. చాలా హ్యాపీ, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి. కానీ ఏంటంటే ఒక జాబ్ వచ్చింది, దాన్ని వదులుకొని మనం ప్రాబ్లమ్స్ పడే కంటే అందులో కంటిన్యూ అవ్వడం, మనకి లైఫ్ ఇచ్చిన సందేశాలను మనం గమనించుకొని రెక్టిఫై చేసుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. సో మీరెవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుని ఉంటే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో మన ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇదే బస్ సార్. సార్ అండ్ 1.5 years నుంచి జాబ్ చేస్తున్నాను, పిహెచ్పి డాలర్ సార్. అండ్ నాకంటూ పెద్ద క్వశ్చన్ సార్, నాకు వచ్చిన జాలీలో మా ఫ్యామిలీ బాగా చెప్తున్నాను. నేను యావరేజ్ స్టూడెంట్ని, అంతగా ఎవరికి తెలియదు. ఇంకా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆర్గనైజేషన్ గురించి చాలా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళే మొత్తం అందరికీ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి చెప్పచ్చు. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ సురేష్. టెన్త్ వరకు చదివాను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు మై సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చేశాను. నెక్స్ట్ బీటెక్ వచ్చేసి యామ్లో చదివాను. ఐ యామ్ డూయింగ్ రావడం ఆఫ్ పాజిటివ్ టెక్నాలజీ చెన్నై. ఇప్పుడు మా సార్ అంటే చాలా ఇష్టం, ఆయన నాకు మ్యాథ్స్ నేర్పించారు, ఫిజిక్స్, నాకు అర్థం. అలాగే మూర్తి సార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మూర్తి సార్ గారు మ్యాథ్స్లో అదే సారాడు అండి. సర్లండి, అందరికీ నమస్కారం అండి. నేను ఒక రైస్ మిల్లో పనిచేస్తానండి. సాలరీ అయితే 6000 వస్తుందండి. ఏది కనిపించింది పెద్దలందరికీ నమస్కారం. నేను మా ఊళ్ళో వ్యవసాయం చేస్తాను. ఎంత అయిపోక ఇంత మా నాన్నగారు మా అయితే నాకు వ్యవసాయం కన్నా విద్యాసం చెప్పండి. కాకపోతే రాకుందా సార్? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పెద్దిరెడ్డి రాంబాబు. నేను 10th class ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. తర్వాత జూనియర్ రావులపాలెం జూనియర్ కాలేజ్ ఇంటర్ చేశాను, డిప్లొమా ట్రిపుల్ ఈ చేశాను 10th లో. ప్రస్తుతానికి బెంగళూరులో కామ్ ఎంటర్ప్రైజెస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జూనియర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. అని అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యనారాయణకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను 3 times ఫోన్ చేసి ఎప్పుడు కలవాలని అందరినీ. ప్రస్తుతానికి ఇంకా బీటెక్ చేయాలని నాకు నాకు అంబిషను. అనేసి వ్యవసాయం చేశాను. తర్వాత మా నాన్నగారే మళ్ళీ కొట్టుబట్టి ఈ వచ్చినా సరే జాయిన్ చేశారు. అప్పుడు నేను కూడా వెళ్ళలేదు.
ఒకసారి నిక్కరేసుకుని పొలంలో పనిచేస్తుంటే మా నాన్నగారు ఆ నిక్కరతోనే కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్ అక్కడ చేసాను, అక్కడ కాలేజ్ అక్కడ వచ్చి బాగా చదువుకుని మా నాన్నగారికి కష్టార్జితంతోనే నేను బాగా చదివి ఇంటికి వచ్చాను. అక్కడ తర్వాత ఇంటర్ రాఘవేంద్ర జూనియర్ కాలేజ్లో చేశాను, బీటెక్ ఏమో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను, ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద జాబ్ చేస్తాను. నేను స్కూల్లో చదువుకున్నాను, నా పేరు శ్రీనివాస్. నేను టెన్త్ తర్వాత డిప్లొమా చేశాను విజయవాడలో, అలాగే నెక్స్ట్ బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసిన ఎలక్ట్రికల్లో బీటెక్ కంప్లీట్ చేశాను. నేను ఫోర్త్ సెక్టర్ సైడ్ ఎలక్ట్రిక్ వైజ్ జాబ్ పట్టాలని ట్రై చేస్తాను. ఎలక్ట్రికల్లో ప్రిపేర్ అవుతాను గవర్నమెంట్ జాబ్ పట్టాలని, నా ఏం వచ్చి గవర్నమెంట్ జాబ్ పట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. నేను వచ్చేసి టెన్త్ సిక్స్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ చదువుకున్నాను. గేమ్స్ అంటే ఎంత ఇప్పుడు గేమ్స్ చేసేవాడిని. గేమ్స్ నాకు టెన్త్ అయిన తర్వాత మా నాన్నగారు ఆర్థిక ఇబ్బంది వల్ల వ్యవసాయం చెప్పుకున్నారు. నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేక నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్. డ్రైవింగ్ చేస్తాను, ఎంత వచ్చేసేది 700-7500 బాగా దగ్గర డైవర్టింగ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా వందనం తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి అతిమాత్రం ఏం చెప్పుకున్నారంటే టెన్త్ క్లాస్ దాని తర్వాత స్టడీస్ అండ్ జాబ్ దాని గురించి చెప్తే క్లాస్ దగ్గర సజెషన్స్ తీసుకోమన్నారు. అయితే నేను కూడా కొన్ని విషయాలు నాకు తెలిసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందువల్లంటే నేను స్టాండర్డ్గా ఒకే స్కూల్లో కంటిన్యూగా ఎప్పుడూ చదువుకోలేదు, అంటే మోర్ దాన్ 3 ఇయర్స్. నేను తన క్లాస్ ఎక్కువ తన దగ్గర చదివాను. టెన్త్ తర్వాత చదవలేదు, టెన్త్ అయిన తర్వాత అన్ని రజాన్ చేస్తుంటే మా ఊరు రిలయన్స్ పేట నుంచి జనరేటర్లు వచ్చినాయి, వాళ్ళు చూసి జాయిన్ చేస్తుంటే టెన్త్ వేసిన టెన్త్లో నేను జాబ్ పెట్టుకుంటారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ప్రేమ చంద్ర, నేను టెన్త్ వరకు చదువుకున్నాను, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను కూరగాయల బిజినెస్. రావులపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాను, తర్వాత రాజమండ్రి ఎస్ఏవిటీ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. ప్రజెంట్ వచ్చేసి రావులపల్లి పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. టెన్త్ ఎయిత్ టు టెన్త్ ఇక్కడ చదివానండి. నెక్స్ట్ వచ్చి నేను కొన్ని స్కూల్ మానేసినండి, నెక్స్ట్ మానసిక కాలేజీ మానేసినండి. నేను చదివింది ఐటీఐ ఎలక్ట్రికల్ చేసానండి, ఎల్ఎన్టీ లిమిటెడ్ పనిచేస్తున్నాను వైజాగ్. థ్యాంక్ యూ. పోస్ట్మార్టం కనిపించే దగ్గర రెండు ఒకటి తల్లిదండ్రులు రెండు గురుదేవులు నమస్కారం. బీటెక్ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ కోర్సు చేశాను, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎస్ ప్రసాద్, మా ఊరు చెప్పల్లా. తెలుగు ఆవిడ చెప్పిన తెలుగు ఆ పాఠాలు ఇప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు మెండపేట రామచంద్రరావులో జాబ్ చేస్తున్నాను, మా అందరూ ఎలా కలుస్తున్నందుకు చాలా ఆనందం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అసలు దీనికి అందరికీ మెయిన్ కారణం ఆకులు సత్యనారాయణ అని పేరుని సూర్యనాథమూర్తి వర్సెస్ గాంధీ ఓకే పెట్టడానికి చిన్న కారణం ఉంది. అసలు కారణం ఏంటంటే నేను 31 నేను చిన్న పార్టీకి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్ అనమాట, ఆరుగురు ఇన్వెస్ట్ చేయాలి. ఆరుగురు ఇన్వెస్ట్ చేస్తే మామూలుగా పార్టీకి వెళ్దామా వద్దా వెళ్దామవుతుంది సాయంత్రం ఈవినింగ్ వచ్చినాయి. అయితే ఉమ్మలంక గాంధీనగర్ మడికి చిలకపడం కదా, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం. అది వస్తే మామూలుగా అంది మన శిష్యులు మాట్లాడమని చెప్పిన కథలతో మహాభారతం మొదలైంది. మరి ఈ కథ అంటే మన ఈ గట్టిమీద పార్టీ ఒక సాయంత్రం మన టెన్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అని నాని సుబ్బు కిషోరు కిషోరు అనడంతో మొదలైంది. టెన్త్ క్లాస్ మేము పెద్దవారు అయ్యాం అని ప్రతిక్షణం గుర్తు చేసే పండుగ కాలం. ఇది దారితో ఎదురవుతుంది లోకం, ఇది దారితో ఎదురవుతుంది కష్టం సుఖం, ఇది దారితో ఎదురవుతుంది జీవితం. టెన్త్ క్లాస్
ఇది స్వర్గానికి నరకానికి మధ్య పోవడం. స్వర్గం మా చైల్డ్హుడ్ అయితే నరకం బాధ్యతతో కూడిన లైఫ్. స్కూల్ విడుదల నుంచి లోకంలో దూకిన మేమంతా ఇది కలుస్తామని కనులో కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ టెన్త్ చదవలేదు, నేను ఇదివరకే చదివాను, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టెన్త్ ఎందుకు చదవలేదు అంటే అప్పుడు నాకు కాలు కొంచెం ప్రాబ్లం వచ్చింది. సిక్స్ మంత్స్ నేను బెడ్ మీద ఉన్నాను. అప్పుడు ఇంకా డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ మా నాన్నగారు పనికి వెళ్ళిపోవండి, గ్రాంట్ అంట బిల్డింగ్ గ్రాంట్ శ్రీపదత్వనారాయణ గారికి, మూర్తి సార్కి, శర్మా సార్కి, సత్యనారాయణ సార్కి, రామకృష్ణ సార్కి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇక్కడికి నిచ్చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ పేర్లు గుర్తులేవు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు. చాలామంది దారిని కనిపిస్తే లక్ష్మీనారాయణ గారు పలకరించేవారు కానీ ఎవరైతే నన్ను పలకరించారో వాళ్ళ పేరుని చెప్పకపోయేవాడిని, సారీ ఏమనుకోకండి. సో ఈ రోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మనం అందరం ఇలా కలవడానికి కారణం నా పేరు కనుక దుర్గా భవాని. నేను వచ్చి టెన్త్ ఇక్కడ వరకు చదివాను, చాలా హ్యాపీ. ఇప్పుడంటే ఇంకా 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 చాలా హ్యాపీ. ఇంటరేము ఆలమూరు రాఘవేంద్ర జూనియర్ కాలేజ్ కంప్లీట్. డిగ్రీ రాజమండ్రి కాస్తి బులమ్మ డిగ్రీ కాలేజ్ బీఎస్సీ కంప్లీట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు, సార్స్ని మేడమ్స్ని. అంటే అక్కడ అందరూ మాట్లాడుతుంటే అక్కడ ఉండి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే అలా చేయరు అదే ఇలా చేయరు అవునా అని కామెంట్ చేశాను. ఇక్కడ కొత్త తెలుస్తుంది ఎలా ఉంటుందో. నా పేరు వెంకటరెడ్డి కాలేజీ, నేను ఎయిత్ నైన్త్ తర్వాత ఇంటర్ మణిపేట జూనియర్ కాలేజ్ ఆదిత్య జూనియర్ కాలేజ్ మణిపేట, తర్వాత బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ సంగీత డిగ్రీ కాలేజ్ రాజమండ్రి. డిగ్రీ అవిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం సార్. మన రీసెంట్గా ఎస్ఐ రిజల్ట్ ఇస్తే నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది, ఫాస్ట్గా జరుగుతుంది. ఆ రిజల్ట్ ఆపడం వల్ల ఏజ్ కూడా బాగుంది. ఇన్ కేస్ అది ఏమైనా మిస్ అవుతాయి మాత్రం రీజన్ చూస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు టీ కాంత్ కుమార్, నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. దాని తర్వాత నేను సత్యసాయి రావులపల్లిలో ఐటీ చేశాను. తర్వాత నేను చెన్నై ఎల్ఎన్టీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత డిప్లొమా చేస్తే బాగుంటుంది నాకు చెప్పారు, అయితే నేను డిప్లొమా కంప్లీట్ చేస్తున్నాను ఫైనల్ ఇయర్. ఓకే థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ 8th, 9th, 10th ఇక్కడ చదివా, ఇంటర్ వచ్చి వికాస్ జూనియర్ కాలేజ్ చదివా, డిగ్రీ బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశా. ప్రజెంట్ నేను అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ సిరియస్ ఎగ్జామ్ వచ్చాను, కంబైన్ డిఫెన్స్ ఆర్మీ ప్రిపేర్ అవుతున్నాను. అలాగే జాబ్ ఫ్రెండ్స్ కూడా చేస్తున్నా. చాలా ఎగ్జైట్మెంట్ మీద ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చాను. ఏమంట థ్యాంక్ యూ సార్. ఎప్పుడు నా మీద కోపడే సందర్భం లేవు. ఏమండి ఇన్ని చాలా అల్లరి చేసేవాడిని, చదువు తక్కువ అయినా ఎప్పుడు కోపాలు ఉన్న మీద నేను ప్రస్తుతానికి అవకాశిస్తున్నాను. చాలా చూస్తే నాకు అవకాశించడానికి పునర్జీవితం చెప్పుకున్నాను. రావులపాలెం జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను, తర్వాత కోడూరు పాలిటెక్నిక్ చేశాను. అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ జాబ్స్ ఏం చేయబోతున్నట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. గవర్నమెంట్ ఏమైనా పడితే రాస్తున్నాను, వస్తాను చేసి బిజినెస్ చేస్తున్నాను అంతే. నీకు చెప్పడానికి ఏం లేదు. We'll be right back.
త్వరగా భోజన కార్యక్రమం పూర్తి చేస్తే మళ్ళీ మన ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. అశోక్ నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇలా ఫెయిల్ అవ్వలే నాకు కొన్ని ఫెయిల్ మాత్రమే తెలుసు, అయినా నీ పట్టించు. అరే రైస్
స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడి లోహారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల చంపడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కల కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కల కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా.